రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానన్నారు కాంగ్రెస్ మాజీ నేత కొత్త మనోహర్ రెడ్డి. తనను గెలిపిస్తే ప్రతి నిరుపేద కుటుంబానికి 60 గజాల ఇంటి స్థలం ఇస్తానని హామీ ఇచ్చారు. నిరుపేదలైన పెళ్లి కూతురుకు పుస్తమెట్టలు ఇస్తానంటూ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. త్వరలోనే మహేశ్వరంలో తన సత్తా ఏంటో చూపిస్తానన్నారు మనోహర్ రెడ్డి. ఈ యొక్క మహేశ్వరం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నానని చెప్పేసి ఈ యొక్క ప్రధానమైన విషయమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో చూశారు మరి నేను టీఆర్ఎస్ పార్టీలో 2014లో పోటీ చేసినప్పుడు 43,000 ఓట్లు వచ్చినాయి. మరి అదే స్ఫూర్తితోటి అలా 10 సంవత్సరాల నుంచి కూడా ప్రజలలోనే ఉన్నాను. ప్రజలకు మమేకమై ప్రజల ప్రజాసేవ చేస్తూ ప్రజల బాగు కోసము అహర్నిశలు శ్రమిస్తూ మరి ప్రజల క్షేమం గురించే మేము పాటుపడుతున్నటువంటి వ్యక్తిగా ఇలా నియోజకవర్గం వారిగా పేరు గాంచినటువంటి వ్యక్తిగా కొత్త మనోహర్ రెడ్డిగా నేను ఉన్నాను. మరి మొన్ననే మరి టీఆర్ఎస్ పార్టీలో నాకు న్యాయం జరగట్లేదని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే మరి అక్కడ కూడా చాలా ఎన్నో కుట్రలు జరిగి మరి ఒక పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పిదానికి మరి ఎవరో చేసే తప్పిదానికి ఇంకోరో బలైతారన్నట్టు ఆ విధంగా నన్ను బలి చేయడము ఉట్టిగా కూర్చున్న వ్యక్తినేం కాదు. తప్పకుండా మహేశ్వర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా. పేదలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు చేస్తాం. మరి రేపు నేను మా మేనిఫెస్టో మహేశ్వర నియోజకవర్గం సంబంధించిన మేనిఫెస్టో ఇది. నా స్వతంత్ర అభ్యర్థిగా నేను గెలిస్తే ఇచ్చేటువంటి హామీలు, ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు చెప్తా ఉన్నాను. 60 గజాల నివాస స్థలము ప్రతి నిరుపేద కుటుంబానికి నేను గెలిపిస్తే ఇస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలుసు వేలాది మందికి ఇప్పటి వరకు పెళ్ళైతే ఏదైతే పేరింట్ల పెళ్ళైతే పుస్తే మెట్టలు, బంగారు పుస్తే మెట్టలు, పట్టు వస్త్రాలు ఇవన్నీ ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి నన్ను గెలిపించినటువంటి మా మహేశ్వర నియోజకవర్గం ప్రజలకు నన్ను గెలిపిస్తే వారందరికీ కూడా ఈ యొక్క బంగారు పుస్తే మెట్టలు, అదేవిధంగా నూతన వస్త్రాలు, అదేవిధంగా ఇంట్లోకి సంబంధించిన టీవీ, ఫ్రిడ్జ్, అల్మారా, మంచము, స్టీల్ సామాగ్రి ఇవన్నీ కూడా నా కేఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా పేదవారిని ఆదుకునే దిశగా మేము ముందుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.